కేరళలోని కొల్లం అనే జిల్లాలో కృతి అనే 26 ఏళ్ల అమ్మాయి ఉండేది. ఆమె తండ్రి పేరు మోహన్. అతడు పంచాయతీ ఆఫీసులో ఆఫీసర్గా పనిచేశాడు. ఆస్తులు బాగా సంపాదించాడు. ప్రస్తుతం రిటైర్ అయ్యాడు. ఆమె తల్లి పేరు బిందు. ఆమె ఒక బ్యూటీషియన్. సొంతంగా ఒక బ్యూటీ పార్లర్ నడుపుతోంది. ఒకే ఒక కూతురు కావడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. బాగా చదివించారు. ఆ తర్వాత పెళ్లి చేశారు. మొదటి పెళ్లిలో చాలా కష్టాలు అనుభవించింది. బిడ్డ పుట్టిన 4 నెలలకే మొదటి భర్తకు విడాకులిచ్చి పుట్టింటికి వచ్చింది. కొన్నేళ్లుగా పుట్టింట్లో ఒంటరిగా ఉంటోంది. మా అమ్మాయి జీవితం నాశనమైందని తల్లిదండ్రులు బాధపడేవారు. తనకు ఒక తోడుండాలని ఇంకో పెళ్లి చేయడం కోసం పేరెంట్స్ సంబంధాలు చూసేవారు. కృతిని చూడ్డానికి వచ్చిన వారంతా మొదటి పెళ్లి గురించి అడిగి ఇబ్బంది పెట్టేవారు. అందువల్ల ప్రతి పెళ్లి చూపుల తర్వాత తను చాలా బాధపడేది. ఇలాంటి క్రమంలో కృతికి ఫేస్బుక్ ద్వారా వైశాఖ్ అనే అతడు పరిచయమయ్యాడు. ఇద్దరు ఫోన్ నెంబర్స్ మార్చుకుని చాలాసేపు మాట్లాడుకునేవారు. ఒకరి గురించి మరొకరు అడిగి తెలుసుకున్నారు. కృతికి వైశాఖ్ చాలా మంచివాడుగా అనిపించింది. తన జీవితంలో ఏమేం జరిగిందో అన్ని విషయాలను అతడికి చెప్పుకుంది. ఇలా 2 సంవత్సరాలు ఫ్రెండ్షిప్ చేశారు. ఇలాంటి క్రమంలోనే అతడు ఇంటికి కూడా వచ్చేవాడు. వచ్చినప్పుడల్లా కృతి 3 ఏళ్ల కూతురుపై విపరీతమైన ప్రేమ కురిపించేవాడు. ఆమె బర్త్డేకి వచ్చి హడావుడి చేసేవాడు. కృతి తల్లిదండ్రులతో కలిసిపోయినట్లు మెలిగేవాడు. అతని నడవడిక చూసి కృతి అతనితో ఇంకా దగ్గరైంది. ఇలాంటి క్రమంలో కృతికి వైశాక్ ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేశాడు. అతడు కుటుంబంతో చాలా బాగా కలిసిపోయాడు. తన కూతురును చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. అందువల్ల అతనికి నో అని చెప్పేందుకు కృతికి మనసు రాలేదు. అతన్ని పెళ్లి చేసుకుంటే తను తన కూతురు బాగుంటారని అనుకుంది. అతడు బాగానే చూసుకుంటాడని నమ్మింది. అందువల్ల ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది. కానీ కృతి తండ్రికి వైశాఖ్ మీద అంతగా నమ్మకం కలగలేదు. అతడి గురించి తన కూతురుకు పూర్తి వివరాలు తెలియవేమో అని అనుకున్నాడు. నువ్వు అతన్ని ఫేస్బుక్ ద్వారా చూశావు. అతని లైఫ్ గురించి నీకు తెలియదు. నువ్వు కోరుకుంటున్న ఈ చాయిస్ తప్పేమో అని నాకు అనిపిస్తోందని అతడు చెప్పాడు. ఒకవేళ అదే జరిగితే 2వసారి నీ జీవితం చెడిపోతుందని, అది నాకిష్టం లేదని చెప్పాడు. మొదటి పెళ్లి పెటాకులు కావడం వల్లే నిన్ను ఇబ్బందుల పాలు చేశామని, మేం చాలా బాధపడుతున్నామని, ఇలా 2వసారి బాధపడే ఓపిక లేదని ఆయన చాలా బాధపడ్డాడు. అలా ఆ తల్లిదండ్రులు బాధపడినట్లుగానే జరిగింది. పెళ్ళైన కొన్నాళ్ళకే కృతి కన్నుమూసింది. కేరళలో సంచలనం సృష్టించిన కృతి హత్య కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. రండి ఇవాటి వీడియోలోకి వెళ్దాం. వైశాఖ్ గురించి కృతి తన తండ్రికి చెప్పినప్పుడు అతడు మాత్రం ఈ వైశాఖ్ మీద తనకు నమ్మకం లేదని చెప్పుకొచ్చాడు. ఇలాంటి క్రమంలో వైశాఖ్ తల్లిదండ్రులు కూడా సేమ్ ఇలాగే మాట్లాడుకోసాగారు. ఎందుకంటే వైశాఖ్కి ఇది మొదటి పెళ్లి. ఇప్పటికే భర్త వదిలేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే వైశాఖ్ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోలేదు. 2 సైడ్ల పేరెంట్స్ ఒప్పుకోలేదు. కానీ కృతి వైశాఖ్ ఒకరినొకరు నచ్చడం వల్ల 2019 ఫిబ్రవరి 2వ తేదీ పెళ్లి చేశారు. కృతికి 2వ పెళ్లి అయినప్పటికీ ఆమె తండ్రి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. పెళ్లి చాలా గ్రాండ్ గా జరిపించాడు. 125 తులాల బంగారం కట్నంగా ఇచ్చాడు. పెళ్లి తర్వాత వైశాఖ్ తో కృతి వెళ్లిపోయింది. కొన్ని రోజులు ఈ జంట హ్యాపీగా గడిపారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అతని అసలు రంగు బయటపడసాగింది. పెళ్లి జరిగే సమయంలో అతడు గల్ఫ్ లో పనిచేసేవాడు. పెళ్లి జరిగిన నెలకే అతడు గల్ఫ్ లో పని వదిలేసి వచ్చేశాడు. ఇండియాకు వచ్చిన తర్వాత ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ గా చాలా తక్కువ జీతానికి పనిచేసేవాడు. అతడు ఎందుకు గల్ఫ్ లో పని వదిలేసి వచ్చాడో ఎవరికీ అర్థం కాలేదు. కానీ వైశాఖ్ నిజస్వరూపం కృతికి కొంచెం కొంచెంగా తెలియసాగింది. కట్నంగా తీసుకొచ్చిన బంగారాన్ని కొంచెం కొంచెంగా కుదువ పెట్టి డబ్బులు తెచ్చి వృధా చేసేవాడు. కృతి తెచ్చిన ల్యాండ్ డాక్యుమెంట్ ను బ్యాంక్ లో పెట్టి డబ్బులు తీసుకున్నాడు. కృతి ఆస్తులను ఉపయోగించుకున్న తర్వాత ఇంకా డబ్బులు తేవాలని కృతిని టార్చర్ చేసేవాడు. ఇలాంటి క్రమంలోనే కృతికి అతని గురించి అర్థమైపోయింది. తన డబ్బు కోసమే అతడు తనని పెళ్లి చేసుకున్నాడని గమనించింది. అతని గురించి పూర్తిగా తెలిసిన తర్వాత ఇకపై నేను డబ్బు కోసం నా పేరెంట్స్ ను ఇబ్బంది పెట్టలేనని చెప్పుకొచ్చింది. వాళ్ళు నాకు చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశారు. ఇకపై తను డబ్బు తెచ్చే ప్రసక్తే లేదని తెలిసి చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను అతడు హింసలు పెట్టడం ప్రారంభించాడు. డబ్బు తెమ్మని అడిగినప్పుడు తను తేనని చెప్పగానే ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు.
కొన్నాళ్ల పాటు అతనితోనే ఉన్న కృతి అతని హింసను భరించలేక పాపను తీసుకుని పుట్టింటికి వెళ్ళింది. రెండో పెళ్లిని చాలా ఇష్టపడి చేసుకున్నావు కాబట్టి కొంచెం అతనితో అడ్జస్ట్ చేసుకో అని కృతి తల్లిదండ్రులు నచ్చ చెప్పారు. అదనంగా డబ్బు కావాలంటే ఇస్తామని ఆమె పేరెంట్స్ చెప్పారు. ఇలా నచ్చజెప్పి ఆమెను భర్త ఇంటికి పంపించేవారు. అక్కడికి వెళ్లితే వైశాఖ్ కొట్టేవాడు. పుట్టింటికి వస్తే మెట్టినింట్లో ఉంటేనే గౌరవమని డబ్బు ఇచ్చి పంపించేవారు. ఒకరోజు పెద్ద గొడవ జరిగినప్పుడు ఇకపై తను మెట్టినింటికి వెళ్ళనని చెప్పి కృతి పుట్టింటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన ఆమె ఇక వైశాఖ్ దగ్గరకు వెళ్ళనని తెగేసి చెప్పింది. పుట్టింట్లోనే ఉండేది. ఫిబ్రవరిలో పెళ్లి జరిగితే నవంబర్ వరకు తన జీవితమే చాలా దుర్భరంగా మారిందని చాలా బాధపడేది. ఇలాంటి క్రమంలో 2019 నవంబర్ 11వ రోజు కృతిని చూడ్డానికి ఆమె ఇంటికి వైశాఖ్ వచ్చాడు. ఆ టైంలో కృతి తండ్రి ఇంట్లో లేడు. బయటే అతనికి కృతి తండ్రి కలిసినప్పుడు నేను మీ కూతురును చూడ్డానికే ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వైశాఖ్ను కృతి తల్లి చూసింది. పెళ్లికి ముందు కృతి తల్లికి వైశాఖ్ మంచివాడిగా అనిపించాడు. వైశాఖ్ యాక్టింగ్ చూసి మొదటగా వాళ్ళ అమ్మే అతన్ని నమ్మింది. ఇలాంటి క్రమంలో ఇంటికి వచ్చిన వైశాఖ్ను చూసి నువ్వు చేసేదంతా సరిగా లేదని అడిగింది. ఇకపై నేను ఎలాంటి తప్పు చేయను, నన్ను క్షమించండి అని అడిగాడు. నాకు చాలా అప్పులు ఉండడం వల్ల ఆ కోపం మీ అమ్మాయిపై చూపించానని ఇకపై అలా జరగదని చెప్పాడు. నాకు చాలా తలనొప్పిగా ఉందని చెప్పి ఇంట్లోకి వెళ్ళాడు. బెడ్రూమ్కు వెళ్ళి అతడు పడుకున్నాడు. అతన్ని చూసి కృతి అతనితో మాట్లాడడానికి బెడ్రూమ్కు వెళ్ళింది. అతడే నీపై కోపంతో ఉన్నాడు, నువ్వెందుకు అక్కడికి వెళ్తున్నావని కృతి తల్లి అడిగింది. అతడు క్షమాపణ అడుగుతూ లోపలికి వచ్చాడు కదా, అతడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో చూసొస్తానని వెళ్ళింది. మీరు పాపను పట్టుకోండని తల్లికి ఇచ్చి బెడ్రూమ్లోకి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన ఆమె బెడ్రూమ్ తలుపే తెరవలేదు. ఉదయం బెడ్రూమ్కు వెళ్ళిన కృతి రాత్రి అయినా బయటకు రాలేదు. అప్పుడప్పుడు వైశాఖ్ లైట్గా తలుపు తెరిచి నీళ్ళివ్వండి, టవల్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. కానీ కృతి బయటకు రాలేదు. ఇలాంటి టైంలో కృతి ఏం చేస్తుందని ఆమె తల్లి అడిగింది. తను నాతో గొడవపడి పడుకుని ఉండిపోయిందని అతడు చెప్పాడు. తను లేచిన తర్వాత నేను పంపిస్తానని చెప్పాడు. ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు జరిగింది. ఉదయం ఇంటి నుంచి వెళ్ళిన మోహన్ రాత్రి ఇంటికి వచ్చాడు. అతడు ఇంట్లోకి రాగానే ఉదయం వైశాఖ్ రూమ్లోకి వెళ్ళిన కృతి ఇంకా బయటకు రాలేదని విషయం చెప్పింది. అది విని నువ్వెందుకు పంపించావని అతడు ఆమెను తిట్టాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతోంది, ఇలాంటి టైంలో నువ్వు కొంచెం కూడా బాధ్యత లేకుండా ప్రవర్తించావని కోప్పడ్డాడు. అతడు కృతిని ఎంత కొట్టాడో అని బాధపడసాగాడు. త్వరగా కృతిని బయటకు తీసుకురావాలని చెప్పి రాత్రి 10:30 ఇద్దరు కలిసి తలుపులు బాదారు. అప్పుడు వైశాఖ్ తలుపు తెరిచాడు. మీరిద్దరు ఇంకా భోజనం చేయలేదు, త్వరగా రండిని పిలిచారు. 2 నిమిషాల్లో వస్తామని చెప్పి వైశాఖ్ మళ్ళీ తలుపులు వేశాడు. కృతిని పిలుస్తుండడం వారికి వినిపిస్తోంది. ఆ తర్వాత తలుపులు తెరిచి షాకింగ్ న్యూస్ చెప్పాడు. నేను ఎంత లేపినా మీ అమ్మాయి లేవడం లేదని చెప్పాడు. ఉదయం ఇద్దరం గొడవ పడగానే వెళ్లి పడుకుంది. తన పాటకు తను మైకంలోకి వెళ్ళింది. తను నిద్రపోతుందని నేను ఇంతసేపు అనుకున్నానని, కానీ ఇప్పుడు లేపితే లేవడం లేదని చెప్పాడు. మనం వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని చెప్పుకొచ్చాడు. కృతిని వైశాఖ్ 2 చేతుల్లో పట్టుకుని బయటకు వచ్చాడు. ఇంటి మెయిన్ డోర్ బయటకు రాగానే కృతిని కింద పడేసి పారిపోవడం ప్రారంభించాడు. బయటకు వచ్చేసి తన కారు తీసుకుని ఎస్కేప్ అయ్యాడు. కృతిని ఆమె పేరెంట్స్ చాలాసేపు లేపి చూశారు, కానీ తను కళ్ళు తెరవలేదు. వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఆమె చనిపోయి చాలాసేపు అయిందని డాక్టర్లు చెప్పారు. అది విని ఆమె తల్లిదండ్రులు షాక్ అయ్యారు. అక్కడే చాలా ఏడ్చారు. తమ బిడ్డ రూమ్లో ఉంటే మేం రూమ్ బయటే ఉన్నాం, అంతలోనే తన ప్రాణాలు పోయాయా అని బాధపడసాగారు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు. జరిగిన విషయమంతా చెప్పారు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు అన్ని వివరాలు సేకరించారు. కృతి ఇంటి నుంచి వైశాఖ్ పరిగెత్తేటప్పుడు అతని చెప్పులు కూడా వేసుకోకుండా భయంతో పరిగెత్తాడు. ఇలాంటి టైంలోనే కృతి అటాప్సీ రిపోర్టు వచ్చింది. కృతి ఊపిరి ఆడకుండా చనిపోయిందని వైద్యులు చెప్పారు. మరుసటి రోజు వైశాఖ్ పోలీస్ స్టేషన్కు వచ్చి సరెండర్ అయ్యాడు. నేను నా భార్య గొడవ పడ్డామని, తను బాగా అరిచినప్పుడు ఆపడానికి ప్రయత్నించానని, కానీ తనకు తెలియకుండానే తనను హత్య చేశానని వాంగ్మూలం ఇచ్చాడు. తనను ప్లాన్ చేసి చంపలేదని, తను కోపంతో తనను తిట్టేటప్పుడు క్షణికావేశంలో కొట్టానని చెప్పుకొచ్చాడు. కానీ కృతిని బాగా కొట్టి తన ముఖంపై తలగడ పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడని ఆమె తల్లిదండ్రులు వాదించారు. తన భార్య చనిపోయిన విషయం బయటకు తెలిస్తే
తనను కూడా చంపేస్తారని నాటకమాడానని వైశాక్ చెప్పాడు. తప్పనిసరి పరిస్థితుల్లోనే బెడ్రూమ్ తలుపు తెరిచి బయటకు వచ్చాక పారిపోయానని చెప్పాడు. ఎలాంటి ప్లాన్ లేకుండా క్షణిక ఆవేశంలో హత్య జరిగిందని చెబితే శిక్ష తక్కువ పడుతుందనే ఉద్దేశంతో తనకు తానుగా పోలీస్ స్టేషన్కు వచ్చి వాంగ్మూలం ఇచ్చినట్లు కృతి తల్లిదండ్రులు గమనించారు. కానీ అతడు పక్కా ప్లాన్ ప్రకారమే తమ ఇంటికి వచ్చి తమ కూతురును చంపాడని కృతి తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. ఇలాంటి క్రమంలోనే కృతి తన డైరీలో వైశాక్ చిత్రహింసల గురించి రాసుకున్న విషయాలు కూడా బయటపడ్డాయి. వైశాఖ్ను నమ్మి పెళ్లి చేసుకున్నానని, తన మొదటి పెళ్లిలాగే ఇది ఉండదని అనుకున్నానని, కానీ ఇది అంతకు మించి ఉండిందని డైరీలో రాసుకుంది. ఎప్పుడో ఒకరోజు వైశాఖ్ నన్ను చంపుతాడని కూడా ఆమె అందులో రాసుకొచ్చింది. అతడు తనను నగలు ఆస్తుల కోసమే పెళ్లి చేసుకున్నాడని కూడా రాసింది. మొదట పరిచయం చేసుకునే క్రమంలోనే తను తన ఆస్తులు డబ్బు గురించి అడిగేవాడని, అన్ని విషయాలు తెలుసుకునే తనను ట్రాప్ చేశాడని అందులో రాసింది. కృతి అనే 26 ఏళ్ల అమ్మాయి జీవితంలో జరిగిన విషాదం ఇది. ఈ కేసులో పోలీసులు అన్ని డీటెయిల్స్ సేకరించి కోర్టులో హాజరుపరిచారు. వైశాక్ 42 రోజులు మాత్రం జైల్లో ఉండి ఆ తర్వాత బెయిల్లో బయటకు వచ్చాడు. చాలా డబ్బున్న అమ్మాయిని ఇంకో పెళ్లి చేసుకుని చాలా లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు. ప్రస్తుత రోజుల్లో ఒక నేరం వల్ల నష్టపోయిన వారు నేరస్తుడికి శిక్ష వేయించేందుకు జీవితాంతం పోరాడాల్సి వస్తోంది. కానీ నేరస్తులు మాత్రం ఈజీగా బయటకు వచ్చి కాలర్ ఎగిరేస్తూ జీవిస్తున్నారు. ఈ వైశాక్ అనేవాడికి ఎలాంటి శిక్ష వేస్తే కరెక్ట్ గా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. ఇతరుల డబ్బుతో ఎంజాయ్ చేయాలని అనుకోవడం అంటే దానికంటే హీనమైన బతుకు ఇంకొకటి ఉండదేమో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.